తెలుసుకోలేకపోయారని, తాను ఓడినా కానీ ఆ నియోజకవర్గాన్ని వీడలేదని అన్నారు. మంగళగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. విస్తృత స్థాయి సమావేశానికి ఇచ్చేసిన మంగళగిరి టీడీపీ నాయకులు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలని తెలిపారు. యోగులం యాత్రలో అనేక సమస్యలు విన్నప్పుడు తనకు మంగళగిరి గుర్తుకు వచ్చేదని, వారు చెప్పే సమస్యలని మంగళగిరిలోనే తెలుసుకున్నానని అన్నారు. నేను అండగా నిలబడ్డాను. మంగళగిరి నియోజకవర్గానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేదిక మీద పెద్దలతో కలిసి మేము రూపొందించాం. మొదటిది, మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను. అందుకే ఆనాడు 20,000 ఇల్లు కట్టిస్తానని శిలాఫలకం కూడా వేస్తాం జరిగింది. రెండోది, మన నియోజకవర్గంలో ఎస్ఐడి భూములు, ప్రభుత్వ భూములు, ఇంకో పక్కన ఇరిగేషన్ భూములు, ఎండోమెంట్ భూముల్లో దశాబ్దాలుగా ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నికల ముందర ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పింది ఈ ప్రభుత్వం. వాళ్ళు కూడా పిలిపిస్తున్నా, ఇక్కడ పసుపు జెండా ఎగరేయండి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాలు అది రెగ్యులరైజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా తిట్కో ఇల్లు పరిస్థితులు మనం చూసాం. మౌలిక సదుపాయాలు లేక అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా యువన్ జోన్ రైతులకి ఎమ్మెల్యే గారు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు టోపీ పెట్టి ఆయన పారిపోయాడు. పాప రైతులు అనేక ధర్నాలు చేశారు. ఆ యువన్ జోన్ ని కూడా రెగ్యులరైజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంకా స్వర్ణకారులు కేవలం మన నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని పాదయాత్రలు నేను ఇప్పటికీ హామీ ఇచ్చా. ఇంకా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితులు నాకన్నా మీకే బాగా తెలుసు. ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగింది. కనీసం ఒక ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ ఈ ప్రభుత్వం వేసే పరిస్థితులు లేదు. అది ఏర్పాటు చేసే బాధ్యత మనం తీసుకుంటాం. ఉప కులాల వారిగా మన నియోజకవర్గంలో కమ్యూనిటీ భవనాలు కడతాం. శ్మశానాలకి, శ్మశానాలను కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనకుంది. తప్పనిసరిగా స్థలం కేటాయించి అన్ని గ్రామాల్లో శ్మశానాలు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోయింది. అకాల వర్షాల వల్ల పంట నష్టం అవుతే కనీసం వచ్చి చూసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. వాళ్ళకి నేను అండగా నిలబడతానని హామీ ఇస్తున్నా. ఇంకా మన నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. డ్రైన్లు కూడా ఎంత అధ్వానంగా ఉన్నో నాకన్నా మీకే బాగా తెలుసు. డ్రైన్లు కూడా భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలుపుతున్నా. ఇంకా మన ముందలుంది కేవలం 100 రోజులు మాత్రమే. నాకు సమయం ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో ఉన్న పెద్దవారి ఇంటికి నేను వెళ్తాం జరుగుతుంది. నిన్న 3 ఇళ్ళకి వెళ్ళాను, ఈరోజు కూడా వెళ్తున్నాను. నాకు సమయం దొరికినప్పుడే అందరినీ కలుస్తాను. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏమనుకోబోతే ప్రోటోకాల్ అన్న పదం మర్చిపోండి. కలిసికట్టుగా పనిచేద్దాం. హడావుడి లేకుండా ప్రజల్ని కలవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ సహకరించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాను. రెండోది, ఓటర్ వెరిఫికేషన్ ఎప్పుడు లేని విధంగా